వెల్కమ్ స్టూడెంట్స్. 10వ తరగతి పరీక్షలు 2024 సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కీలక సూచనలు అయితే చేస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులో క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కీలక సూచనలన్నీ ఎగ్జామ్ టైమింగ్ సంబంధించి, హాల్ టికెట్స్ విషయానికి సంబంధించి, ఎగ్జామినేషన్ హాల్కి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలని చెప్తూ కూడా అన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు తెలుసుకుంటేనే ఎగ్జామ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రాయగలుగుతారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు 18 నుంచి 30 తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇందులో 7 ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. టైమింగ్స్ విషయానికి వచ్చి పర్టికులర్గా క్లియర్గా ఇచ్చారు చూడండి. 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ 8:45 నుంచి 9:30 వరకు మాత్రమే రావాలి ఎగ్జామ్ హాల్కి అని చెప్తూ ఇక్కడ చెప్పడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే 10 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఎగ్జామ్ టైమింగ్ అనేది 8:45 కల్లా ఎగ్జామినేషన్ హాల్కు ఉండడానికి ట్రై చేయండి కంపల్సరీగా. ఇన్ కేస్ లేట్ అయితే కనుక 9:30 వరకు అంటే 30 మినిట్స్ మీకు గ్రేస్ టైమ్గా ఇచ్చారు. అది కాకపోతే ఏవైనా ప్రత్యేక సందర్భాలు ఏర్పడితే ఇంకా 10 గంటల వరకు కూడా అనుమతిస్తామని చెప్పారు. మీరు స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది కూడా మనకు మెన్షన్ చేశారు. 623,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందులో బాలురు 317,000 మంది, బాలికలు 305,000 మంది. పరీక్ష కేంద్రాలకు సంబంధించి 3,473 పరీక్ష కేంద్రాలు. ఇందులో మెయిన్గా స్టూడెంట్స్ పరీక్ష రాస్తున్న సమయంలో స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ సంబంధించి విషయాలు కూడా ఇచ్చారు చూడండి. మనకు ఫ్లయింగ్ క్యాట్స్ 156, సిట్టింగ్ స్క్వాడ్స్ అంటే 682. వీళ్ళే చాలా ముఖ్యం. మనకు ఎగ్జామ్ రాస్తున్న టైంలో స్టూడెంట్స్ పక్క వాళ్ళతో మాట్లాడినా, ఏదైనా పేపర్స్ దొరికినా, కాపీ చేస్తున్నా దొరికినా, ఆటోమేటిక్గా వీళ్ళు వచ్చిన టైంలో అలా ఏది చేసినా కానీ స్టూడెంట్స్ని డిబార్ చేస్తారు. వీళ్ళే వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ టైంలో. 130 పైగా పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని, క్వశ్చన్ పేపర్కి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, మాల్ ప్రాక్టీస్ ఏమీ చేయలేకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్ కానీ అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చే ప్రతి ఒక్కరు కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ పైన, వాటి పరిమితి పైన ఆంక్షలు విధించడం జరిగింది. 144 సెక్షన్ కూడా ఉంటుందని చెప్తూనే మెయిన్గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఇచ్చిన ముఖ్యమైన సూచనల విషయంలో, మీరు ఎగ్జామ్ హాల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మీ క్వశ్చన్ పేపర్ కానీ క్యూఆర్ కోడ్ కానీ అన్నీ వెరిఫై చేసుకోవాలని చెప్పారు. ఇన్ టైంలో రావాలని చెప్పారు. హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పారు. దీంతోపాటు మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెక్స్ట్ వీక్లో స్టూడెంట్స్ అందరూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో bsc.ap.gov.inలో వచ్చే వారం నుండి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మీరందరూ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలకు సంబంధించి కనుక చూస్తే, ఎగ్జామ్ సెంటర్ పరీక్ష కేంద్రం ఏదైతే ఉందో ముందుగానే తెలుసుకోండి ఒకరోజు ముందే. మళ్ళీ ఆందోళన, భయాన్ని కలిగించే ఎలాంటి వదంతులు నమ్మవద్దని చెప్పారు. రాత్రిపూట ఎక్కువ గంటలు కూర్చొని చదవమని పిల్లల్ని ఒత్తిడి చేయకండి అని చెప్పారు. ఆందోళన, ఉద్రిక్తతను నివారించడానికి విద్యార్థులు రిపోర్టింగ్ సమయానికి ముందుగంటే 8:45 లోపే వచ్చేలా చూడాలని చెప్పడం జరిగింది. పరీక్ష కేంద్రానికి అవసరమైన పెన్సిల్, పెన్, ఎరేజర్, స్కేల్స్, అన్ని స్టేషనరీస్ అంతా కూడా కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పారు. పరీక్ష హాల్లో ఇతర అభ్యర్థులతో మాట్లాడవద్దని, దుష్ప్రవర్తన ప్రదర్శించరాదని పిల్లలకు సంబంధించి పేరెంట్స్ అందరూ సూచనలు, సలహాలు ఇచ్చి ఎగ్జామ్ హాల్కి పంపించాలని చెప్తూ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి అన్ని సూచనలు. థ్యాంక్ యూ.